ఒక పదేళ్లు నిర్విరామంగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని, సౌత్ ఫిలిం ఇండస్ట్రీని తన నడుముతో, తన పర్ఫార్మెన్స్తో, సూపర్ హిట్ సినిమాలతో ఊపు ఊపిన హీరోయిన్ ఇలియానా. ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్ళిపోయింది. ఒక రెండు మూడు మంచి సినిమాలే చేసింది, అంతే కథ. కనిపించలేదు కొన్ని సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు కిక్ లాంటి సూపర్ హిట్ని తనతో షేర్ చేసుకున్న హీరో మాస్ మహారాజా రవి తేజతో కలిసి అమర్ అక్బర్ ఆంథనీలో కనిపించబోతోంది. నవంబర్ 16 సినిమా రిలీజ్. అసలు ఇలియానా రీఎంట్రీ ఇన్ టాలీవుడ్ అంటే ఫ్యాన్స్ అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇలియానాకి అసలు లావ్ అయిపోయింది అప్పట్లాగా లేదు, అది ఇది అని మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బట్ ఇలియానా ఫ్యాన్స్ ఇలియానాకే. ఇలియానా ఈ సందర్భంలోనే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. తనకి సినిమాల స్టోరీస్కు సంబంధించి ఈ స్టోరీ విని ఇది హిట్ అవుతుంది, ఈ స్టోరీ విని ఇది కాదు, ఈ స్టోరీ నేను చేయొచ్చు చేయొద్దు అన్న జడ్జిమెంట్ తెలియదట. ఎగ్జాంపుల్ పోకిరి, సూపర్ డూపర్ హిట్ సినిమా, ఇండస్ట్రీనే షేక్ చేసేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్. ఈ సినిమా స్టోరీ విన్నప్పుడు సినిమా హిట్ అవ్వదులే నేను చేయను అని ఫస్ట్ అనిందంట ఇలియానా. తర్వాత ప్రొడ్యూసర్ మంజుల ఘట్టమనేని గారు అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు కలిసి ఇలియానాని ఇందుకు కన్విన్స్ చేసి సినిమా చేయించారు. పోకిరి లేకపోయి ఉంటే ఆలోచించండి, ఇలియానా ఇంత స్టార్ హీరోయిన్ ఏమో కష్టమే కావచ్చు కదా. ఈ విషయాన్నే ఒప్పుకుంది ఇలియానా. ఆఫ్కోర్స్ పోకిరి అంత సూపర్ హిట్ అవుతుందని తాను కూడా అనుకోలేదని సినిమా రిలీజ్ తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ అయితే ఇట్లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంకా ముందు ముందు ఏం బయట పెట్టబోతోందో ఇలియానా. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to, do subscribe, subscribe to, do subscribe to, please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.